ఇప్పుడు జిల్లాల రౌండ్ అప్ చూద్దాం. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని 14 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను అందజేశారు ఎమ్మెల్యే మాణిక్రావు. అనారోగ్యంతో బాధపడుతూ ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకున్న పేదలను కూడా ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. దీనిలో భాగంగానే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 14 మందికి 559,000 రూపాయల చెక్లను అందజేసినట్లు ఎమ్మెల్యే చెప్పారు. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలంలో ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టింది కారు. ఈ ప్రమాదంలో పాల్వంచకు చెందిన ధరావత్ వినోద్ అనే వ్యక్తి చనిపోయాడు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. పాల్వంచ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్లలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే విద్యాసాగర్రావు క్యాంప్ ఆఫీస్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. అద్దాలు ధ్వంసం చేసి బీభత్సం సృష్టించారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ సమీపంలో పార్క్ చేసిన టీఆర్ఎస్ నేత రాజేశ్వరరావు కారు అద్దాలు కూడా పగులగొట్టారు. పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గతంలో క్యాంప్ ఆఫీస్ కు శంకుస్థాపన చేసినప్పుడు శిలాఫలకాన్ని పగులగొట్టారు గుర్తు తెలియని వ్యక్తులు. వికారాబాద్ జిల్లా నీటూరు గ్రామంలో నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. నిందితులను విచారణ జరిపితే నెల్లూరు కర్ణాటక రాష్ట్రంలో కొనుగోలు చేసినట్టు చెప్పారు. దీంతో కర్ణాటకలోని గుర్మిట్కల్ లో సోదాలు జరిపారు. కిరణ్ కుమార్ అనే వ్యక్తి ఇంట్లో మరో 60 కిలోల నకిలీ పత్తి విత్తనాలతో పాటు పలు కంపెనీల పేరుతో ఉన్న ఖాళీ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. వికారాబాద్ జిల్లా కొడంగల్లో ముందస్తు జాగ్రత్తగా అన్న వార్డుల్లో బ్లీచింగ్ స్ప్రే చేయించారు అధికారులు. రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతుండటంతో జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఇక్కడ నుంచి జనం వేరే ప్రాంతాలకు వెళ్లడం, వేరే ప్రాంతం వాళ్లు ఇక్కడికి వస్తుండటంతో స్ప్రే చేయించారు. వనపర్తిలో సీఎం కేసీఆర్ మంత్రి నిరంజన్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. జెడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్ కరోనా కరువులోనూ రైతులందరికీ రైతు బంధు డబ్బులు వేయడం సంతోషంగా ఉందన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బుధవారం గోదావరి నదిలో గల్లంతైన కుక్కిరి మృతదేహాలు దొరికాయి. పలిమేల మండలం లెంకెలగడ్డలో ఏకాదశి పుణ్యస్నానాలకు వెళ్లి కార్తీక్, రవీందర్, ప్రతాప్ మృతి చెందారు. నిన్నటి నుంచి గాలింపు చర్యలు చేపట్టగా రాత్రి ప్రతాప్ డెడ్ బాడీ, ఇవాళ కార్తీక్, రవీందర్ మృతదేహాలు దొరికాయి. ఎలాంటి హెచ్చరికలు లేకుండానే మేడిగడ్డ బ్యారేజ్ గేట్లు ఎత్తారని, ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరగడంతోనే చనిపోయారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం ఉప్పరిగూడెంలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చిన స్థలంలో ఇప్పుడు పార్క్ ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ ధర్నాకు దిగారు స్థానికులు. 19 ఏళ్ల క్రితం స్థలం కేటాయిస్తే ఇప్పుడు ఆ స్థలంలో పార్క్ నిర్మాణాన్ని చేపట్టారు. దాన్ని వెంటనే ఆపేసి ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా నబీపేట్, రెంజల్, ఎడవల్లి మండలాల్లో రైతు వేదికలకు శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే షకీల్. ఒక్కో రైతు వేదికకు ప్రభుత్వం 22 లక్షల రూపాయలు ఖర్చు చేస్తోందన్నారు. రైతు అభివృద్ధి ధ్యేయంగా వేదికలు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి, సదాశివనగర్ మండలాల్లో రైతు వేదికలకు శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే సురేందర్. 3 రైతు వేదికల భవనాలను 66 లక్షలతో నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో 8,14,00,000తో మొత్తం 37 రైతు వేదికలు నిర్మిస్తామన్నారు. వరంగల్ రూరల్ జిల్లా కలెక్టరేట్ ముందు వినూత్నంగా నిరసన తెలిపారు రైతు దంపతులు. చెన్నారోపేట మండలం జింగుతండాలోని తన 4 ఎకరాల భూమిలో నుంచి 1 ఎకరం భూమిని వేరే వాళ్లకు రెవెన్యూ అధికారులు పట్టా చేశారని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలంటూ తమ బాధను ఓ ఫ్లెక్సీపై కొట్టించారు. పురుగుల మందుతో ర్యాలీగా కలెక్టరేట్ వరకు వచ్చారు. జాయింట్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు.